అందుకని సిఏఏ లాంటి ఆ చట్టం తెచ్చినా కూడా మనం ఏం చెప్పలేకపోయినా సరే
ఎవరైతే పొలిటికల్ గా ప్రొసిక్యూట్ అవుతున్నారో వారి దేశంలోకి తెప్పించుకోవడానికి మనం బాధపడుతున్నాం. ర్యాలీలు చేశారు, దాని అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయ్యో అన్యాయం అయిపోతారు, అదేంటి మతం మీద ప్రజలను విభజించడం, ఏ మతస్థులైతే ఏంటి దేశంలోకి రానివచ్చు కదా, ఎవరు ట్యాక్స్ కడుతున్నాడు, అన్లిమిటెడ్ రిసోర్సెస్. ఈ రోజు రాణిస్తారు, అదే బంగ్లాదేశ్ నుంచి మ్యాన్మార్ నుంచి తంతే ముస్లింలు బంగ్లాదేశ్ ఒక్కటే రానివచ్చింది, దాంతో వాళ్ళు సఫర్ అయ్యారు. సౌదీ అరేబియా రానివచ్చు కదా, ఇన్ని రోజులు హమాస్ అటాక్ చేస్తా ఉన్నారు, గాజాలో అటాక్ జరుగుతూ ఉంది, సౌదీ అరేబియా గేట్స్ ఓపెన్ చేయొచ్చు కదా, దుబాయ్ గేట్స్ ఓపెన్ చేయొచ్చు కదా, కువైత్ ఏమే, ఇరాన్ ఏమే, ఇరాక్ ఏమే, అక్కడే చావండి అని చెప్పినారు తప్ప, వాళ్ళకి బాంబులు సప్లై చేస్తున్నారే తప్ప, వాళ్ళని వాళ్ళ దేశంలోకి ఎందుకు తీసుకోలేదు? సేమ్ అంతస్తులే కదా, వాళ్ళు తీసుకోలేని బాధ్యత ఇండియా ఎందుకు తీసుకోవాలి? ఇండియాకి ఆ కరం ఏంటి? ఎవడో ట్యాక్స్ కడతాడు, ఎవడో సబ్సిడీస్ అనుభవిస్తాడు, ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే సబ్సిడీస్ సమస్య కాదండి ఇదంతా, ఇట్స్ ఏ డెమోక్రసీ. డెమోక్రసీలో ప్రాబ్లం ఏంటి? నేను ఒక దేశానికి సిటిజన్ అంటే నాకు సబ్సిడీలు వస్తే సరిపోదు, నాకు ఎన్నుకునే హక్కు ఉండాలి. ఈరోజు నేను ఎన్నుకుంటాను, రేపు నేనే ఎలక్షన్ నిలబడతాను, ఆ సమస్య అది భయం. అందుకు సిటిజన్షిప్ ఇవ్వడానికి అందరికీ భయపడతారు. కానీ ఎవరైతే మైనారిటీస్ పక్క దేశంలో ఉన్నారో వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి మనం ఇస్తున్నప్పటికీ మన వాళ్ళే చాలా మంది ఒప్పుకోలేదు దానికి. మన వాళ్ళే ఎందుకు ఈ మతపూర్వమైన రాజకీయాలు అంటారు? ఇది రాజకీయం కాదు, మన ఉనికి. ఈరోజు రాజకీయం అనుకుంటున్నాం, ఒక 20 ఏళ్ళ తర్వాత మన ఉనికి ఏంటో మనకే తెలియనప్పుడు ఇది రాజకీయాలని మనమే హేళన చేసుకుంటున్నాం. సిరియాలో ఎక్కడో క్రిస్టియన్లు చచ్చిపోతుంటే ఆస్ట్రేలియా పిలిచింది రమ్మని, వాళ్ళని కాపాడతామని. ఎందుకు? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, అల్టిమేట్లీ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఈచ్ అదర్ అనే ఒక ప్రేమ. ఆస్ట్రేలియా సెక్యులర్ దేశం కాదా? బంగ్లాదేశ్ సెక్యులర్ దేశమా? సెక్యులర్ దేశమా? 1971లో మార్చుకున్న సెక్యులర్ దేశం 1988 ఇస్లామిక్ స్టేట్గా డిక్లేర్ చేస్తుంది. పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్, ఉన్న ఒక్క హిందూ రాజ్యం నేపాల్ని దాని సెక్యులర్ స్టేట్ చేసేసారు. మనం సెక్యులర్ ప్రిన్సిపల్స్, సెక్యులర్ అంటే ఒక అవహేళన అయిపోయింది మధ్యకాలంలో. ప్రతి ఒక్క సెక్యులర్ అంటే లూజ్గా మాట్లాడు, సెక్యులర్ అంటే ఏంటి? ప్రతి ఒక్క మతాన్ని ఈక్వల్గా చూడాలి, అంతేగాని హిందువుల్ని తక్కువ చేసి మిగతా మతాన్ని ఇంటి మీద ఎక్కించుకోవడం సెక్యులరిజం కాదు. సో మనం ప్రశ్నించే హక్కు ఉంది, కానీ మనం ఎప్పుడు ప్రశ్నించాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని మన మధ్యలోనే లేదు. ఎందుకంటే మనకి అర్థం కావడం లేదు సిచ్యువేషన్ ఏంటో, మనం ఏం చేయగలుగుతాం నెక్స్ట్. రాజకీయ నాయకులను ఎన్నుకోవడం వల్ల వరకే అనుకుంటే 5 ఇయర్స్కి ఒక్కసారి మనం వెళ్ళి ఓటు వేస్తే వాళ్ళే చూసుకుంటారు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇదే పరిస్థితి ఇండియాలో జరుగుతుంటే దాన్ని రాయిట్స్ అంటారు. బంగ్లాదేశ్లో దాన్ని రాయిట్స్ అనడం లేదు. ఎందుకు? అది రాయిట్స్ కాదు, ఇద్దరు దర్శించుకుని ఇద్దరు మతస్థులు కొట్టుకుంటే అది రాయిట్స్. ఇండియాలో జరిగేది జరుగుంటే ఒకవేళ అది రాయిట్స్, బంగ్లాదేశ్లో జరిగేది ఇట్స్ ఎ కిల్లింగ్, ఇట్స్ ఎ క్లెన్సింగ్. ఒక మతస్థులు ఇంకో మతస్థుల మీద పడి చంపేస్తున్నారు, అందుకే దాన్ని రాయిట్స్ అనరు. ఇండియాలో జరుగుతుంది కదా, వేరే దేశాల్లో కూడా జరుగుతుంది, వేరే దేశాలు ఎక్కడ జరగడం లేదు, ఇలా బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇండియాలో మెజారిటీ అయినప్పటికీ తగ్గించుకుంటామే తప్ప, ఇద్దరు రాయిట్స్ చేస్తామే తప్ప, ఎథ్నిక్ క్లెన్సింగ్ ఎప్పుడు చేయలేదు. ఎథ్నిక్ క్లెన్సింగ్ జరుగుంటే ఇంతవరకు అంత పాపులేషన్ పెరుగుండేదే కాదు. మనం వాళ్ళు బాగానే కాపాడుతున్నాం, కాపాడుతుంది చెప్పడం లేదు. మరి మన పరిస్థితి ఏంటి? మన ధర్మాన పరిస్థితి ఏంటి? ధర్మం ఎందుకు ముఖ్యమంటే, ఈరోజు ఈ దేశము ఇండియా డెమోక్రటిక్ సెక్యులర్గా నిలిచి ఉంది ఎందుకు అంటే అది హిందూ ధర్మం వల్లే. అదే ఇంకేమైనా ధర్మం దీంట్లోకి వచ్చి ఉంటే, ఇంకో ధర్మం మెజారిటీ అయితే ఖచ్చితంగా ఈ సెక్యులర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అన్ని ఎప్పుడూ నాశనం అయిపోలేదు. ఇస్లామిక్ చుట్టుపక్కలే కనపడట్లేదా? దానికి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక క్రిస్టియానిటీ అంటారా, పోతే ఎవరి మీద తీసుకుంటారు? ప్రెసిడెంట్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ సెక్యులర్ కంట్రీ అంటారు కదా, బైబిల్ మీదే ఓ తీసుకోరు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, గాడ్ డెఫినేషన్ ఏంటి మనం కూడా యూస్ చేస్తాం, గాడ్, జీవోడి గాడ్, వాట్ ఇస్ గాడ్? గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్, నో వన్ ఎల్స్. మన గాడ్ అంటే వాళ్ళ గాడ్ అంటే ఏంటి? జీసస్ క్రైస్ట్ మాత్రమే. అందుకే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి వాళ్ళు డాలర్లతో సహా ప్రింట్ చేసి ఉంటారు. మనం ఆ గాడ్ మన గాడ్ ఒకటే అనుకుంటున్నాం, అది ఎప్పటికీ కాదు. దే ఆల్సో నో దట్. సో ఇక్కడ అల్టిమేట్ ఒకరి మీద ద్వేషాన్ని పుట్టించడం లేదు, మన మీద మన ప్రేమ పుట్టిస్తుంది. మన వాళ్ళకి ఏమైనా అయితే, మన అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనం వాళ్ళని రక్షించకపోతే రేపు మన మీదకి వస్తే ఎవరు ఉండరు రక్షించడానికి. మళ్ళీ మనకేమైనా అయితే క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు.
అవర్ ఇంటర్నల్ మ్యాటర్స్. మనం అలాంటి వీక్ పరిస్థితులు ఉన్నాం కాబట్టి వాళ్ళు వాణిలేదు. బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం వాణియడం లేదు ఎవరికి. ప్రపంచాన్ని అల్లకలంలో చేసిన చైనా కోవిడ్ వదిలి ఒకరు రాని ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ లోపలికి రాని, బట్ వి అందరు పాటిస్తాం. రండి చూడండి, మేమే అన్యాయం చేయడం లేదు, వాళ్ళు బాగా చూసుకుంటున్నాం. మీరు సాటిస్ఫైడా? మీ బాగా ఉందా? మీరు హ్యాపీయే కదా? అయిపోయాడు. అలాంటి పరిస్థితికి వచ్చింది. మన రాజ్యాంగంలో మనం సవరణలు చేసుకుంటే ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఏంటి? అదే బంగ్లాదేశ్ 1971 సెక్యులర్ నుంచి ఇస్లామిక్ స్టేట్ గా మార్చుకున్నందుకు ఎవరికి సమాధానం చెప్పింది? ఎవరైనా అడిగారా? ఎవరైనా కమిషన్ వేశారా? వాళ్ళు ఎవరికైనా సమాధానం చెప్పుకున్నారా? లేదు కదా. మనము చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు మనకి మన రాజ్యాంగం తెలియదు, మనకి మన గతం తెలియదు, మనకి మన గొప్పదనం తెలియదు, ఇవేమి తెలియదు. వెన్ వీ డోంట్ నో హిస్టరీ, వీ విల్ నాట్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. మన గతం మనకి తెలియనప్పుడు మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం ఊహించలేము. అందుకని ఇది మన కోసమో ఇప్పుడు రేపే మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. మిమ్మల్ని మనమే ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. కానీ మనం అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి దాంట్లో ప్రతి సిస్టంలో మనం ఉండాలి. ఇదివరకే మాట్లాడుకుంటున్నాం సాయి గారితో కూడా, సిస్టంలో మనం లేవని సమస్య. మనం సిస్టమ్ బయట ఉండి మాట్లాడుతాం, అందుకే మనం ఎవరు సీరియస్గా తీసుకోండి. వీళ్ళంత వరకు ప్రతి ఒక్కరు సిస్టంలో చూడాలి. ధర్మాన్ని కాపాడే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, బిజినెస్ ఇస్ ఎ సిస్టమ్, జుడిషియల్ ఇస్ ఎ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ ఇస్ ఎ సిస్టమ్, లెజిస్లేచర్ ఇస్ ఎ సిస్టమ్. మన వాళ్ళు మన వాయిస్ ఆ సిస్టంలో దూరితేనే మాట్లాడుతాం. కెనడా ఉంది, కెనడాలో సిక్ పాపులేషన్ ఎంత? హార్డ్లీ 2% ఉన్న సిక్ పాపులేషన్. బట్ బికాస్ ఆఫ్ ద ఎలక్టోరల్ థింగ్, అంటే సిక్కులు ఏమి చేసినా కెనడాని ప్రైమ్ మినిస్టర్ వినేటట్టు ఎందుకంటే వాళ్ళకి అంత హోల్డ్ ఉంది. మనకి ఇంత మెజారిటీ పాపులేషన్ ఉంది, వీఆర్ డివైడెడ్ అమంగ్ అవర్ సెల్ఫ్. మనం మనమే చిరిపోయాం. మేబీ కాస్ట్ విధంగా చిరిపోయి ఉండొచ్చు, ప్రాంతీయ విధంగా చిరిగి ఉండొచ్చు, భాష అనేది ఒకటి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కారణం. కానీ మనం చీరుము, మనం ఐక్యత చూపించుకోవడం లేదు. మనం ఐక్యత చూపించుకొని మనం ఏ రోజైతే మాట్లాడగలుగుతామో, మనకు అన్యాయం జరుగుతుందని నిక్కచ్చిగా చెప్పగలుగుతాము, నిలబడతాము, మళ్ళీ ఇలాంటి మారణ హోమము కానీ మన దేశంలో కానీ కనీసం మన పక్క రాష్ట్రాల్లో జరగకుండా మనం కాపాడాలి. మనం ఇట్లాంటిది ఎవరైనా మన హిందువులు కానీ ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరుగుతుంటే కనీసం మనం ఒకటి నిలబడాలి, ఐక్యత. అది ఆ ఐక్యత మనలో ఉంటే ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు మనకు రాకూడదు, ఇలాంటి సభలు పెట్టకూడదు. మనం గర్వంగా ధైర్యంగా చెప్పుకోవచ్చు మనకి ఏ అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఏమైనా అన్యాయం జరిగితే ఇండియాలో ఉండే హిందువులే కాదు, యుఎస్లో ఉండే హిందువులు, యూరోప్లో ఉండే హిందువులు అందరూ రియాక్ట్ అవుతారు అనేది తెలిస్తే ఎవరి పనిచేయరు. ఇక్కడ మనకు అది సమస్య లేదు, అక్కడ సమస్య. ఎందుకంటే మన రియాక్షన్ లేదు. ఇక్కడ బంగ్లాదేశ్తో టైస్ కట్ చేయడం, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక మన మాట వరుసకి ఏదైనా ఇతర మతస్థుల్ని విమర్శిస్తే చాలు, వాళ్ళని ఇతర దేశాలు బ్యాన్ చేయడం, వాళ్ళ మీద ఆంక్షలు విధించడం, ఇవంతా మనం చూస్తున్నాం. కానీ మనం ఎటువంటి ఆంక్షలు ఎవరి మీద విధించలేదు, మన ప్రజలు దాని గురించి పట్టించుకోలేదు. అందుకే ఈ సమస్య. ఇప్పుడు యూత్కి రావాలి, యూత్ ముందుకు రావాలి. మనం యూత్ ఒక అసెట్ అని భావిస్తున్నాము. మీరు ఖచ్చితంగా మీలోనే మార్పు రావాలి, మీరే ముందుకు తీసుకెళ్ళగలరు ఈ దేశాన్ని. మీరు మన ధర్మానికి ఏమైనా జరుగుతుంటే మీరు టాలరేట్ చేయకూడదు. సార్ చెప్పినట్లు ఒక మనకి ఏమైనా అన్యాయం అయితే మనకి సెల్ఫ్ డిఫెన్సే లేదు. అసలు అంత వీక్ పర్సనాలిటీస్గా ఉన్నాం. ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళు, 6 అడుగులు 7 అడుగులు ఉండేవాళ్ళు, ఎందుకు కృషించుకుంటా పోయారు? మేబీ బికాస్ ఆఫ్ ఫెమెన్స్. ఫెమెన్స్ వర్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ బై బ్రిటిషర్స్. ఫెమెన్స్ వల్ల ఎంతో మంది మన జీవన విధానం కానీ న్యూట్రిషన్ కానీ అన్నీ తగ్గిపోయి మన వీక్ అయిపోయి ఆర్సెల్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఎవరి. ఎవరైనా మనం అటాక్ చేసంటే ఏంటి అని ఎదురు తిరిగే ధైర్యం లేకుండా పోయింది. అది మనిషికి మొట్టమొదటి కావాల్సింది. ఆడైనా మగైనా డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మన ధర్మం గురించి మనం నేర్చుకోవాలి. ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని జవాబిచ్చేటట్టన్నా కనీసం ఉండాలి. ఈ పరిస్థితి యూత్లో కానీ మనలో కానీ వస్తే కనీసం కొంచెం మార్పైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని భావిస్తున్నాం.